వెల్కమ్ టు ఎడ్యుకేర్. ఈ వీడియోలో మ్యాథమెటిక్స్ థర్డ్ సెమిస్టర్ సంబంధించి రియల్ నంబర్స్ ఇందులోకి వెళ్ళి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. ఇవి మ్యాక్సిమం ఎగ్జామినేషన్లో రావడానికి అవకాశం ఉన్నటువంటి క్వశ్చన్స్, కాబట్టి చాలా బాగా ప్రాక్టీస్ చేయండి. అయితే దీంతో పాటు ఇంకా కొన్ని మిగిలిన టాపిక్స్ కూడా ప్రిపేర్ అవ్వండి. ఓకే, అయితే ఎక్స్పర్ట్స్ చెప్పిన విషయం ఏంటంటే మ్యాక్సిమం ఈ ప్రశ్నలే వస్తాయి, వీలైతే ఇంకా కొన్ని అడిషనల్గా కూడా చదవాలి అని చెప్పేసి అన్నారు. కాబట్టి ఫస్ట్ ఇందులో నేను మీకు సిలబస్ చూపిస్తాను, అలాగే సిలబస్తో పాటు ఇంపార్టెంట్ క్వశ్చన్స్, దానితో పాటు క్వశ్చన్ పేపర్ మోడల్ కూడా చూపిస్తాను. కాబట్టి మీరు వీడియోని స్కిప్ చేయకుండా జాగ్రత్తగా వీడియోని కంప్లీట్గా చూడండి, ఆ తర్వాత మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. లెట్ అస్ స్టార్ట్ దిస్. ఇది సిలబస్, రియల్ అనాలిసిస్ సిలబస్ ఏముందో ఒకసారి చూద్దాం. ఓకే, యూనిట్ మొత్తం టోటల్గా మీకు 4 యూనిట్స్ ఉన్నాయి. యూనిట్ 1 సీక్వెన్సెస్ గురించి, యూనిట్ 2 ఏమో కంటిన్యూటీ, యూనిట్ 3 డిఫరెన్సియేషన్, యూనిట్ 4 ఇంటిగ్రేషన్. నెక్స్ట్ యూనిట్ 1 క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇలా ఉన్నాయి చూడండి. నేను యాక్చువల్లీ ఇది నీట్గా మీకు టైప్ చేసి ఇద్దాం అనుకున్నా, కానీ ఈ మ్యాథమెటిక్ సంబంధించిన సింబల్స్ సరిగా రావు కాబట్టి నేను ఇలాగే వాళ్ళు ఎలా రాసిచ్చారో దాన్ని మీకు ప్రెజెంట్ చేస్తున్నాను. ఇవి ఇక మీకే తెలుసాలి. ఓకే, ఈ క్వశ్చన్స్ చూసుకోండి, టాపిక్ చూసి మీరు నోట్ చేసుకోండి, లేదా మీరు స్క్రీన్ షాట్ అయినా తీసుకోండి. ఎస్, నెక్స్ట్ యూనిట్ 2. ఓకే, క్వశ్చన్స్ ఎక్కువ అనుకోవచ్చు, కానీ మీకు మ్యాక్సిమం ఇందులోకి వెళ్ళి మిస్ కాకుండా రావాలంటే ఒక రెండు ప్రశ్నలు ఎక్కువనే చదవాలి, కాబట్టి నేను ఎక్కువ తీసుకున్నాను ఇక్కడ. తర్వాత థర్డ్ యూనిట్లోకి వెళ్ళి, ఓకే, ఆ తర్వాత సెకండ్ క్వశ్చన్ అండ్ 6 లాస్ట్ యూనిట్ ఇది. మీరు ఏం చేస్తారంటే స్క్రీన్ పాస్ చేసుకోండి, దాన్ని నోట్ చేసుకోండి. ఓకే, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. అయితే మిగతా యూనివర్సిటీ స్టూడెంట్స్ అడగచ్చు, మీకు రియల్ నంబర్స్ రియల్ అనాలిసిస్ మీకు సిలబస్ ఉంది అంటే ఇందులోకి వెళ్ళే మీరు ప్రిపేర్ కావచ్చు. ఇప్పుడు క్వశ్చన్ పేపర్ మోడల్ చూద్దాం. ఇది క్వశ్చన్ పేపర్, ఇది లాస్ట్ టైం మొన్న 2022లో జరిగినటువంటి, రీసెంట్గా జరిగినటువంటి క్వశ్చన్ పేపర్ ఇది. ఇక్కడ చూడండి, సెక్షన్ ఏలో మొత్తం మీరు 8 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. ప్రతిదానికి ఏమో ఇక్కడ 4 ఇచ్చారు, కాబట్టి 32 మార్క్స్ అన్ని కూడా. ఇక్కడ 1, 2, 3 చూస్తే మొత్తానికి 8, 9, 10 ప్రశ్నలు ఇచ్చారు, సారీ 11 ఇచ్చారు, 12, ఎస్ మొత్తం 12 ప్రశ్నలకు వెళ్ళి మీరు 8 రాయాల్సి ఉంది. ఓకే, తర్వాత సెక్షన్ బి చూసుకుంటే సెక్షన్ బిలో కూడా మీకు 4 ఎనీ 4 రాయాలి, అయితే మొత్తం 12 మార్క్స్, ఒక్కొక్క దానికి 12 మార్క్స్, 48 మార్క్స్, 32 అండ్ 48 మొత్తం 80 మార్క్స్ క్వశ్చన్ పేపర్ మీకు. నేను స్లోగా స్క్రోల్ డౌన్ చేస్తాను, క్వశ్చన్స్ ఒకసారి గమనించండి ఎటువంటి ఉన్నాయి ఏంటి అనేటువంటి మీకు అవగాహన వస్తుంది. ఓకే, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ సంబంధించి. ఈ వీడియో లైక్ మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ఎందుకంటే మీకు ఇంకా ఇలాంటి నోటిఫికేషన్స్, ఇంకా వేరే సబ్జెక్ట్స్ కావాలంటే కామెంట్ సెక్షన్లో రాయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి మీకు ఇష్టమైతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.